हेलो व्यूअर्स वेलकम बैक मन वीडियो वैजाग् नाइट फुड कोर्ट के वच्चाम मेमु कैलासगिरी ट्रिप के अंत चूसकोनी ईवनिंग मेम वच्चेटप्पटिकी 7:30 अयिते अयिंदि इक्कडिकी इला नाइट फुड कोर्ट अनेदि मनकु कल्लकु चाला अट्रैक्टिव गा उन्नायि इक्कड फुड्स अन्नी ఇదొచ్చేసి ఈవినింగ్ 4:00 స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 2:00 వరకు రన్ అవుతది. ఈ నైట్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ 1.4 కిలోమీటర్ దాదాపుగా రోడ్ కిరువైపుల ఈ ఫుడ్ వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటాయన్నమాట. ఫుడ్ ఇక్కడ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయన్నమాట. అసలే ఆకలితో ఉన్నాము. ఈ అట్రాక్టివ్ కి మన కడుపు కళ్ళు రెండు వెంట వెంటనే ఏదో ఒకటి తినేయాలన్నట్లు ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ కోర్ట్. ఇంకా మళ్ళీ ఇక్కడ వెరైటీ ఆఫ్ మరి వెజ్ నాన్ వెజ్ అన్ని లేకుండా ఇవన్నీ మనకి ఏం వెరైటీస్ కావాలో ఆ వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆ వెరైటీస్ లో ఇంకా చికెన్, మటన్, ప్రాన్స్, తర్వాత వచ్చి ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్, ఇంకా మనకు బిర్యానీలు గోల్డెన్ వెరైటీ బిర్యానీస్ అన్నమాట, ఇంకా టిఫిన్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్, టిఫిన్ ఐటమ్స్, దోస, ఇడ్లీ, పూరి, తర్వాత రాగి సంగటి, వాటికి కావాల్సిన కర్రీస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అవన్నీ అన్నమాట. ఇంకా నూడిల్స్, తర్వాత వచ్చేసి ఈ పానీపూరి, మసాలా పూరి, ఇంకా దాంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట నైట్ ఫుడ్ కోర్ట్లో. అదే లేట్ నైట్స్ బయట ఫుడ్ దొరకడం అంటే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. ఇది షవర్మా అన్నమాట, 150 రూపీస్ అలా ఉంది. మనకు బయట నైట్ ఫుడ్ నైట్ లేట్ నైట్ ఫుడ్ దొరకడం కష్టము. కాకపోతే మనకి ఇక్కడ మనకి ఏ వెరైటీ కావాలన్నా అప్ టు 2:00 వరకు మనకు ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అది కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. కాకపోతే మనము ఎంత రీజనబుల్ అయినా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనం అవుట్ సైడే ఫుడ్ తింటున్నామంటే దానికి ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క లేకుండా ఫుడ్ ఎలా పడితే అలా తీసేసుకున్నామంటే మరుసటి రోజు మనం మూల్యం చెల్లించక తప్పదు అన్నమాట. అందుకే మనము బయట ఫుడ్ ప్రిఫర్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే తీసుకోవాలి, లిమిట్గా కూడా తీసుకోవాలన్నమాట. తర్వాత మేము ఇలా చూస్తుంటే ఏం తినాలో కూడా తెలియట్లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట రోడ్డు ఈ రోడ్డు అటు ఇటుగా. అలా చూస్తూ కిలోమీటర్ అన్న దూరము మేము అలా వెళ్ళిపోయామన్నమాట. వెళ్తూ వెళ్తూ ఉన్నాము. మా గ్యాంగ్ అయితే ఇక్కడ ఈ కిలోమీటర్ అన్న దూరము రౌండ్ చేస్తారు. చివరిగా ఏం తినాలో కూడా తెలియలేదు. ఇది మా గ్యాంగ్ హాయ్ చెప్తున్నారు. ఫైనల్గా మేము ఒక షాప్లో చికెన్ షాప్లో అన్నమాట చికెన్ జాయింట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ చికెన్ జాయింట్స్ ఎర్రగా బాగా దట్టించి ఇంకా అలా మ్యారినేట్ చేసుకుంటా కాస్ట్ ట్యాక్స్ అయితే ఉంచుతారనమాట. ఫైనల్గా మాకు ఇలా ఫ్రై చేసి ఇచ్చారు. మా చిన్నోడు పెద్దోడు ఇంకా ఫుడ్ కానిచ్చేసారనమాట. కానిచ్చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఫుడ్ పాయింట్ సైడ్ అయితే చూస్తున్నాం. అంటే తిన్నాం కదా ఇంకా తాగాలన్నమాట. కాకపోతే ఈ ఏటికి ఎండకి తెలియదు అనమాట. తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. చాలా బాగుంది. మేము కూడా కామెంట్ ఇచ్చామన్నమాట చికెన్ జాయింట్స్. ఆ తర్వాత నెక్స్ట్ మేము కూల్ డ్రింక్ సోడా షాప్కి అయితే వెళ్ళాము. ఈ ఎండలకి ఫైనల్ టెస్ట్ ఈ సోడా మాత్రం కాకపోతే నిజంగా అంత వేడిగా ఉంది. ఫైనల్గా ఈ సోడా తాగిన తర్వాత మాకు స్వర్గంలో తేలాడుతున్నట్లు అనిపించింది అన్నమాట. ఒకటి రెండు సార్లు అయితే ఈ నైట్ ఫుడ్ కోర్ట్ మనము రావచ్చు, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే.